హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, అవర్ లైఫ్, అవర్ విష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇంక ఈరోజు వీడియో ఏంటంటే, మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో ఇంట్లో ఈజీగా పెంచుకోగలిగి లో మెయింటెనెన్స్ ఉండే మొక్కల్ని, అంటే తక్కువ ప్లేస్ ఉన్నా కూడా మొక్కలు ఎలా పెంచుకోవాలి, ఎక్కువ శ్రమ లేకుండా అలాంటి మొక్కల్ని అయితే చూపించమన్నారు. సో నాకు తెలిసిన నేను మా ఇంట్లో పెంచుకునే కొన్ని రకాల మొక్కల్ని అయితే చూపిస్తానండి. ఇవి లో మెయింటెనెన్స్తో పాటు మనకి చక్కగా నైట్ టైం ఆక్సిజన్ కూడా రిలీజ్ చేస్తాయి. సో ఈ మొక్కలు అన్నవి మన ఇంటి అందాన్ని పెంచడంతో పాటు మనకి హెల్త్కి కూడా చక్కగా మంచి హెల్ప్ అవుతాయి. సో ఇంకా వాటిల్లో ఫస్ట్గా చెప్పుకోవాల్సింది ఇదిగోండి, ఈ పీస్ లిల్లీ. ఇది చక్కగా లో మెయింటెనెన్స్ ఉంటుంది, అట్లాగే నైట్ టైం మనకి ఆక్సిజన్ కూడా రిలీజ్ చేస్తుంది, మన ఇంట్లో ఉండే ఎయిర్ని కూడా చక్కగా ప్యూరిఫై చేస్తుంది. ఈ మొక్కని నేను ఈ పాట్లో పెట్టి 2 ఇయర్స్ పైన అయిపోయిందండి. ఇంట్లో ఉంటుంది కదా, అప్పుడప్పుడు కొంచెం బయట సన్లైట్ తగిలేలా అయితే పెట్టాలి. నాకు విండోలో నుంచి లైట్గా సన్లైట్ వస్తుంది కాబట్టి నేను సపరేట్గా బయట ఎండలో అయితే ఏం పెట్టనండి. ఇది మనకి చక్కగా బ్రైట్ సన్లైట్ అక్కర్లేదు, తక్కువ సన్లైట్లో కూడా సర్వైవ్ అవుతుంది ఈ మొక్క. తక్కువ వాటర్ పోసుకోవచ్చు, ఎటువంటి ఎరువులు ఎక్కిపోయినా కూడా ఎప్పుడు చక్కగా పచ్చగా అయితే ఉంటుంది. ఇంకా నేనైతే 6 మంత్స్కి ఒకసారి ఎట్లా నర్సరీ నుంచి ఆర్గానిక్ ఎరువు అయితే తీసుకొస్తాను. తీసుకొచ్చి మొక్క పైన ఉన్న మట్టి అంతా కొంచెం డ్రై అయిపోయి దానిలో ఉన్న సారం అంతా పోతుంది కదా, సో ఆ పైన ఉన్న లేయర్ తీసేసి ఈ ఆర్గానిక్ ఎరువు వేసి పైన మళ్ళీ కొంచెం మట్టి అయితే వేసి అలా అయితే చేస్తాను. సో దానివల్ల మొక్క కొంచెం హెల్తీగా ఉండడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇవి నేను ఇంట్లో పెడతాను కాబట్టి వీటికి బియ్యం కడిగిన వాటర్ కానీ నాన్ వెజ్ కడిగిన వాటర్ కానీ పోయినండి, మళ్ళీ స్మెల్ వస్తాయేమో అని చెప్పి. సో వీటికి సపరేట్గా ఇంకా ఫెర్టిలైజర్స్ ఏమీ ఉండవు కాబట్టి ఇట్లా ఆర్గానిక్ కంపోస్ట్ది మాన్యువర్ తీసుకొచ్చి అయితే ఇందులో వేస్తాను. ఇంక ఇట్లా పీస్ లిల్లీ చాలా బెస్ట్ ఆప్షన్ అండి మనం ఇంట్లో పెంచుకోవడానికి. మొక్కను ఎప్పుడైనా మట్టి అందులో ఎండిపోయి ఉన్నప్పుడు 6 నెలలకు ఒక్కసారైనా కొంచెం చేంజ్ చేసుకుంటూ ఉంటుంటే మొక్కలు చక్కగా హెల్తీగా ఉంటాయండి. అట్లాగే మనం బయట నుండి మొక్కలు నర్సరీ నుంచి కొనుక్కొస్తాం కదా, ఇదిగోండి ఇది నేను అలా తెచ్చిన పాటు. నర్సరీ నుంచి తాగానే మొక్కను వెంటనే అయితే మనం రీపోర్ట్ చేసేయకూడదు, అది మన వాతావరణానికి, మన మొక్కల్లో మన ఇంటి దగ్గర ఉన్న హ్యూమిడిటీ వీటికన్నిటికీ అలవాటు పడటానికి ఒక 1 వీక్ పాటు అయితే తెచ్చిన ఏ పాట్ అయితే పాటు, కవర్ అయితే కవర్ అందులోనే ఉంచాలి. ఒక 1 వీక్ 10 డేస్ అయ్యాక దాన్ని రీపోర్ట్ చేయాలి మనం వేరే కుండీలోకి మార్చి పెట్టుకోవటం. అలా చేస్తే మొక్కలు చక్కగా సర్వైవ్ అవుతాయి. వెంటనే నర్సరీ నుండి తెచ్చిన వెంటనే మార్చేస్తే ఏంటంటే అది మన క్లైమేట్కి అడ్జస్ట్ అవ్వలేక మొక్కలు త్వరగా చనిపోయే ఇది ఉంటుంది. సో అందుకని నర్సరీ నుంచి తెచ్చాక వెంటనే అయితే చేంజ్ చేయొద్దండి, ఒక 1 వీక్ పాటు అందులోనే ఉంచి తర్వాత చేంజ్ చేసుకోవాలి. ఇంకా లో మెయింటెనెన్స్ ఉన్న మొక్కల్లో ఇదిగోండి ఇది నెక్స్ట్ మొక్క, ఇది మనకి జీజీ ప్లాంట్ అంటారు. ఇది కూడా చాలా లో మెయింటెనెన్స్ అండి, అసలు సర్వైవ్ అయితే ఎన్నో ఇయర్స్ పాటు అయితే చక్కగా సర్వైవ్ అవుతుంది, త్వరగా చనిపోదు. ఈ మొక్కకి లైఫ్ టైం చాలా ఎక్కువ, అలాగే ఈజీగా మనం చక్కగా పెంచుకోవచ్చు. ప్లస్ ఒక మొక్క ఉంటే దాన్ని ఎన్ని మొక్కలుగానో మార్చుకోవచ్చు. ఒక స్టెమ్ కట్ చేసి మనం వాటర్లో వేసి ఉంచితే ఒక 20 డేస్లో దానికి చక్కగా రూట్స్ అయితే వచ్చేస్తాయి, దాన్ని మళ్ళీ మనం వేరే పాట్లో అయితే చక్కగా పెట్టుకోవచ్చు. ఇది చాలా లో మెయింటెనెన్స్ ఉంటుందండి, లాంగ్ రన్లో చక్కగా సర్వైవ్ అవుతుంది, అంటే ఇయర్స్ పాటు మనకి మొక్క అయితే అస్సలు డిస్టర్బ్ అవ్వదు. నేను ఎప్పుడో మా ఇంటికి వచ్చిన కొత్తలో ఒకటి తీసుకొచ్చాను, ఆ మొక్క నుంచి నేను బోలెడన్ని మొక్కలు అయితే తయారు చేశాను ఈ జీజీ ప్లాంట్స్. ఇంక ఇప్పుడు ఇదైతే కొత్తగా తీసుకొచ్చాను, మళ్ళీ ఆ పాట్ ఒకటి ఖాళీగా ఉంటే దాంట్లో పెడదామని చెప్పి. సో లో మెయింటెనెన్స్ ఉన్న ప్లాంట్లో ఈ జీజీ ప్లాంట్ కూడా చక్కగా మనకి మంచి ఆప్షను. అలాగే ఇదిగోండి ఇది కూడా ఒక మంచి బెస్ట్ ఆప్షన్, స్నేక్ ప్లాంట్. ఇది కూడా వాటర్ చాలా తక్కువ తీసుకుంటుంది, మనకి లో సన్లైట్లో కూడా చక్కగా సర్వైవ్ అవుతుంది, అలాగే మన ఎయిర్ని కూడా ప్యూరిఫై చేస్తుంది, నైట్ టైం చక్కగా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. పీస్ లిల్లీ, జీజీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్ ఈ 3 కూడా మంచి ఆప్షన్ అండి. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక మంచి ఆప్షన్ మనీ ప్లాంట్ అండి. మనకి లో మెయింటెనెన్స్ ఉండే వాటిల్లో అసలు ఈ మనీ ప్లాంట్ తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరులేండి. ఎందుకంటే ఈ మనీ ప్లాంట్ అన్నది మన ఇండియన్ కల్చర్లో కూడా ఒక మనకి రిచువల్ లాగా, ట్రెడిషన్ లాగా అయిపోయింది కదా. సో మనం దీన్ని ఒక సెంటిమెంటల్గా కూడా మనం పెంచుకుంటూ ఉన్నాం కదా, ఇది మనతో అలా ట్రావెల్ అవుతూ వచ్చింది. మా ఇంట్లో ఉన్న ఈ మనీ ప్లాంట్ అయితే మాతో 16 ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తుందండి. మేము పెళ్ళైన కొత్తలో మేము రెంట్కున్న దగ్గర తీసుకుని పెట్టాను, ఇంకా అప్పటి నుంచి మాతో పాటు ఇది ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రావెల్ చేస్తూ ఉంది. చక్కగా తోరణం లాగా ఉంటుంది, కార్నర్లో పెట్టుకున్న మంచి బ్యూటీని ఇస్తుంది, ఎంట్రన్స్లో పెట్టుకున్న మంచి లుక్ ఉంటుంది, ఎప్పుడూ పచ్చగా ఉంటుంది. మనం వాటర్ పోయకపోయినా, దానికి ఎటువంటి ఎరువు లేకపోయినా కూడా చక్కగా హెల్తీగా ఉంటుంది. 10 డేస్కి ఒకసారి వాటరింగ్ చేసుకున్నా కూడా చాలు, ఎప్పుడు చక్కగా పచ్చగా ఉంటుంది.
మనం ఏదన్నా ఒక కర్ర కానీ ఒక వాల్ కానీ సపోర్ట్ ఇచ్చామంటే ఇంకా పెద్ద పెద్ద ఆకులు వచ్చి ఆ బ్యూటీ అన్నది చక్కగా డబల్ లాగా అయ్యి చాలా అందంగా కనిపిస్తాయి ఆకులు అన్నవి. ఇది ఇంట్లోనూ పెరిగిద్ది బయట పెరిగిద్ది చాలా ఈజీగా పెంచుకోవచ్చు. అలాగే వాటర్లో పెంచుకోవచ్చు, మట్టిలో కూడా పెంచుకోవచ్చు. దీన్ని ఒక స్టెమ్ కట్ చేసి వాటర్లో వేసి ఉంచితే ఒక 10-20 డేస్కి రూట్స్ వస్తాయి, మళ్ళీ దాన్ని మట్టిలోకి పాతుకుంటే చక్కగా హెల్దీగా పెద్ద మొక్క అయితే అవుతుంది. ఇంక ఇవాళ నేను చూపించిన మొక్కల్లో మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, జీజీ ప్లాంట్ ఈ మూడు అయితే చక్కగా మనకి వాటర్లో సర్వైవ్ అవుతాయి, మట్టిలో కూడా సర్వైవ్ అవుతాయండి. ఈజీగా పెంచుకోవచ్చు, తక్కువ కాస్ట్లో కూడా దొరుకుతాయి. చక్కగా మనం ఏ ప్లేస్లో పెట్టుకున్నా చక్కగా సర్వైవ్ అవుతాయి. ఎండ ఉండాలి, ఎరువులు ఉండాలి, ఇలా ఏమీ అక్కర్లేదు, ఈజీగా పెరుగుతాయి. ఇంకా ఈ మనీ ప్లాంట్ అయితే మా ఇంట్లో ఎన్ని చోట్ల ఉంటుందండి, నేను కనిపించిన ప్రతి దాంట్లో పెట్టేస్తూ ఉంటాను. మొక్కని ట్రిమ్ చేసినప్పుడల్లా వచ్చిన స్టెమ్స్ అన్ని వాటర్లో వేస్తూ వాటిని మళ్ళీ వేరే పాట్స్లో పెడుతూ ఉంటాను. ఇంకా అలాగే మొక్కల్లో నేను ఇలా ఈ గవ్వలు అవి కూడా పెడుతూ ఉంటానండి. వాటి వల్ల కూడా మొక్కలకు కావాల్సిన న్యూట్రియన్షన్స్ అన్నీ అందుతాయని చెప్పి నేను ఎక్కడో విన్నాను. వాటి నుంచి వచ్చే ఖనిజాలు అవి మొక్కలకి వాటిని హెల్దీగా ఉంచడానికి హెల్ప్ అవుతాయంట. సో అందుకని కూడా నేను ఆ గవ్వలు అవి పెడుతూ ఉంటాను. వాటికి ఏంటంటే కలర్ పోయినప్పుడల్లా కలర్ చేస్తూ ఉంటాను. ఇంక ఇవాళ మా చిన్నపాప అయితే చక్కగా వాటికి కలర్ చేసి ఇచ్చింది. వాటన్నిటిని కూడా మొక్కల్లో పెట్టేసాను. ఆ బ్యూటీ అన్నది ఇంకొంచెం రెట్టింపు అవుతుంది, చక్కగా చూడటానికి కూడా మనకి బ్రైట్గా అనిపిస్తాయని అలా పెట్టాను. ఇంకా స్నేక్ ప్లాంట్ కూడా అంతేనండి, చక్కగా సర్వైవ్ అవుతుంది. ఇంక ఇదిగోండి రాగి చెంబులో కూడా నేను వాటర్ పోసి మనీ ప్లాంట్ స్టెమ్ అయితే వేసాను, చూసారా దానికి కూడా చక్కగా చిగురొచ్చింది. ఈజీగా పెంచుకోవచ్చు వీటిని. ఇంక ఇందులో అయితే ఈ కొమ్మ వేసి నేను ఒక 10-20 డేస్ అవుతున్నట్టుంది, దీనికి కూడా చక్కగా రూట్స్ వచ్చేసాయి. కొంతమంది మేము ఇలా పెడితే మాకు సర్వైవ్ అవ్వట్లేదండి, రూట్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయి కుళ్ళిపోతున్నాయి అంటున్నారు. దానికి ఏంటంటే వాటర్ మనం రెగ్యులర్గా చేంజ్ చేసుకుంటూ ఉండాలండి. అట్లాగే అక్కడ ఏమైనా ఫంగస్ ఫామ్ అవుతుందా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ ఫంగస్ ఫామ్ అయితే కనుక వేర్లన్నీ కుళ్ళిపోతాయి. సో రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ వాటర్ మారుస్తూ ఉంటే మొక్క పెట్టిన కొమ్మ అన్నది చక్కగా సర్వైవ్ అయ్యి రూట్స్ అయితే వస్తాయి. ఇంక ఇట్లా మనం చిన్న చిన్న వాటిల్లో కూడా చక్కగా పెంచుకోవచ్చండి మొక్కలు. ఇదే ఉండాలి, పెద్ద పాటే ఉండాలి, మట్టే ఉండాలని లేదు. ఈ మొక్కలకి చక్కగా వాటర్లో పెంచుకోవచ్చు, మట్టిలో కూడా పెంచుకోవచ్చు. ఎక్కడ పెట్టినా కూడా బ్యూటీ అన్నది చక్కగా రెట్టింపు అవుతుంది. ఆ ప్లేస్కున్న బ్యూటీని చక్కగా డబల్ అయితే చేస్తాయి ఈ మొక్కలు పెట్టడం వల్ల. మన మైండ్కి కూడా ఒక మంచి రిఫ్రెషింగ్ ఫీలింగ్ అయితే ఇస్తాయి కదా ఈ మొక్కలు. సో నేను అలా కిచెన్లో కూడా అన్ని మొక్కలు అయితే పెట్టుకున్నానండి, చిన్న చిన్నవి. మాకున్న కొంచెం ప్లేస్లో తక్కువ కాస్ట్లో తక్కువ మెయింటెనెన్స్ ఉండే మొక్కల్ని నేను ఇలా అయితే ప్రిఫర్ చేసుకున్నాను. ఇక్కడ విండో దానిలో కూడా ఇది చూసారా, ఇది క్యాండిల్ది అన్నమాట దాని మూత. సో దాంట్లో కూడా కొంచెం మట్టి వేసి పెట్టాను, చూసారా అక్కడ కూడా చిగురొచ్చింది. చాలా ఫాస్ట్గా సర్వైవ్ అవుతుందండి మనీ ప్లాంట్ అయితే, అలాగే జీజీ ప్లాంట్ కూడా. స్నేక్ ప్లాంట్ ఏంటంటే ఒక్కోసారి ఎక్కువసార్లు కుళ్ళిపోతూ ఉంటుంది, అది కొంచెం టైం పడుతుంది వాటర్లో సర్వైవ్ అవడానికి. మిగిలిన మనీ ప్లాంట్, జీజీ ప్లాంట్ అయితే వాటర్లో ఫాస్ట్గా సర్వైవ్ అయ్యి రూట్స్ వచ్చేస్తాయి. సో ఇట్లా ఈ కొన్ని మొక్కలనైతే నేను ఇలా అరేంజ్ చేసుకున్నానండి. ఈ వీడియో మీకు కొంతమంది కన్నా హెల్ప్ అవుతుంది, మోటివేటింగ్గా ఉండి మీరు కూడా చక్కగా మొక్కలు పెంచుతారని అయితే అనుకుంటున్నాను. చూసారా టీ కప్లో కూడా పెంచాను. కాదేది కవితకి అనర్హం అన్నట్టు కాదేది మొక్కలు పెంచడానికి అనర్హం అని అయితే నేను ఫీల్ అవుతాను. సో ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.